గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పంట పొలాలు నేట మునిగాయని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. కృష్ణా జిల్లా కోడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధునీకరణలో భాగంగా డ్రైనేజీని బాగు చేసేందుకు కేటాయించిన నిధులను కాంట్రాక్టర్ లాభం కోసం దుర్వినియోగపరిచింది మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాదేనని, ఇప్పుడు వచ్చి ప్రభుత్వ వైఫల్యం అధికారుల వైఫల్యం అనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్లో పంట నష్టం జరిగితే నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని, ఇప్పుడు జరిగిన నష్టానికి డిసెంబర్ ఆఖరికల్లా నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుత కృష్ణా జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తి భారతదేశంలోనే ఎక్కడా లేడు అని ఆయన హితవు పలికారు. ఆ సిస్టాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్న సిమెంట్ రాసి అడిగితే ఆ పని చేయకుండా తీసుకొచ్చి ఆ డబ్బుని కాంట్రాక్ట్కి ఆయనకి ఉపయోగపడటం కోసం రోడ్డు పక్క మటుండా ఆరండి వాళ్ళు కట్టుకోవాల్సిన అడిగి గోళ కట్టించాడు. గోళ కట్టించి వాళ్ళు అధికారుల లోపం, ఆడద లోపం, ఈడ లోపం ఎత్తి చూపిస్తాడు. కేవలం ఆ రోజున ఉన్న ఇక్కడ ఉపసభాపతి ప్రధాన ఉపసభాపతి గారి మూలంగానే సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఏ రోజు ఇబ్బంది వచ్చిందో ఆ రోజే మేము పొద్దున లేచి బయలుదేరని చెప్తున్నాం. ఇవాళ రెండు రోజులకు మూడు రోజులకు ఒక రోజు రావడం అందరికీ రావడం, దాని మూలంగా పోయింది, దీని మూలంగా పోయింది మాట్లాడటం ఇది విడ్డూరంగా. నాశనం చేస్తే డ్రైనేజ్ వ్యవస్థ నాశనం చేస్తే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆ సిస్టమ్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ డబ్బును దానికి వాడకుండా ఆయనకి కాంట్రాక్టర్కి లాభం కోసం తీసుకెళ్ళి ఆ గోడలు అక్కడ కట్టించారు. రెండు వాళ్ళకి చూపిస్తాను ఎందుకు పెంచారు 25% విత్తు నీళ్ళు పోవడం కోసమే కదా, అవి పెంచినప్పుడు దాంతోపాటు అవుట్ ఫాల్స్ ఫీజ్ పెంచాలా అవసరం లేదా, పెంచితే నీళ్ళు పోయేది దాన్ని పెంచకుండా ఎవరు అప్పించారు? నువ్వు అధికారంలో ఉండడం ఎందుకు అప్పించావు? ఆ గోడ కట్టించి ఆ గోడలోకి మట్టిని అల్లబడిపోవాలా, ఎక్కడో తీసుకొచ్చారు ఆ కాళ్ళలో ఎత్తిపోసి అది రిపోర్ట్ పెడితే పిటిషన్ పెడితే నేనే పోయి ఉన్నాను మొక్కలు పెంచుకుంటాను బాగుంటుందని, మొక్కలు పెంచుకుంటాను బాగుంటుందని ఆయనే పోయి ఉంటాను. దాంట్లో పుసుకు పోసి శాంత పిలిచి చేయాలి, అది కూడా చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చి బజార్కి వచ్చి ఆళ్ళు గవర్నమెంట్ ఓడిపోయావు, ఏమైపోయావు? ఈ సంవత్సరం అక్టోబర్లో పోయిందాక నవంబర్లో జగన్మోహన్రెడ్డి గారు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు వచ్చిన పంట నష్ట పరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ ఆఖరి లోపల ఇస్తానంటున్నాడు. ఎప్పుడున్నా ఏ ప్రభుత్వం అన్నా ఇటువంటి చర్యలు తీసుకుందా ఇంతకుముందు ఎక్కడ ఉందా విషయం లేదే? నువ్వు లేకపోవడానికి ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకుంటే ఆ పని చేయొద్దు. అధికారులు మాట్లాడితే అధికారుల మీద నిలదీసుకుంటున్నాడు. అంతకుముందు ఒక్క అధికారిని కూడా నీ దగ్గర పొరపాటు చేసి ఏ అధికారి నువ్వు మాట్లాడారు కొంచెం కొత్తగా విచిత్రంగా ఉంది. నువ్వు అధికారుల గురించి మాట్లాడతా, కలెక్టర్ గారి గురించి మాట్లాడతారు, మన కృష్ణా జిల్లా పనిచేసే కలెక్టర్ గారు లాంటి కలెక్టర్ ఈ భారతదేశం మీద ఉండాలనుకున్నాను. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అక్కడ ప్లేస్ ఉంటుంటారు. నేను ఆయన ముందు నుంచి కానీ ఘంటసాల మండలం నుంచి నాకు ఇల్లు స్థలం రాలేదని ఫోన్ చేస్తున్నాం. కావాలి ఎంఆర్ రేపు పొద్దునే పలాని ఎంఆర్ఓ నేను కలవని చెప్పి ఆ ఎంఆర్ఓ ఫోన్ చేసి పలాని ఎవడ వస్తుంది ఎందుకు ఆవిడకి వెళ్ళదు అని చెప్పాను. సార్ వీటికి కూడా ఎట్లయితే అట్లానే ఎక్కడపోతే గవర్నమెంట్కి నష్టం జరుగుతుంది, మీ మీద పొరపాటు జరుగుతుంది, ఖచ్చితంగా ఎటువంటి ఆలోచించాలి. అంత జాగ్రత్తగా ఉండే మనిషి నువ్వు పొరపాటుగా ఈయన నోడ్కూడి అధికారులు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు ఎంఆర్ఓలు అంటాడు. మళ్ళీ ఏం చేస్తారు మీరు చేసిన పనికి